సార్ ఇట్లా అంటే బాగుంటాయి మేడం అన్నారు. సార్ మీద నమ్మకం తో వాడాలనా వాడొద్దా తీసుకొని వెళ్ళాను. ఒక 2200 పెట్టి తీసుకున్నాక 15 రోజులు నాకు రిజల్ట్ వచ్చింది. ఇక నమ్మాను డబ్బులు. మనం మెడికల్ హాస్పిటల్కి వెళ్తే లక్షలు పెడతాను, డబ్బులు వస్తాయా మేడం? నీకు తగిన విషయమే వేరే వాళ్ళకి చెప్పమ్మా అన్నారు. ఇక లేడీస్ ఎట్లుంటది ఇక్కడ షాప్ లో చీర కొన్నా అంటే 10 మందికి చెప్తాం బాగుంది బాగుందని. మనం వెళ్ళి ఆడ తెచ్చుకుంటే లాభం ఎవరికి వస్తుంది? షాప్ ఆమెకి వస్తుంది. ఇందులో డబ్బులు వస్తాయన్నారు. కరోనా టైంలో స్కూల్స్ బంద్ అయినాయి. ఇకేం లేదు, నాకు ఏది చదువు రాదు కాబట్టి రెండమ్మాడ ఉందంట జాబు. ఎవరికి ఎలా చెప్పాలో అలా తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాను. కాలేజ్ అమ్మాయిలకైతే మీరు ఇంట్లో కూర్చొని చూసి చేసుకోవచ్చు కదమ్మా, జాబ్ ఉందంట రండి అని మాతో పాటు వాళ్ళకే ఇంట్లో కూర్చొని చేసుకున్నాను. నన్ను తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టాను. చేస్తూ అందరు చెప్తున్నారు, నాకు ఎవరో తెలియదు. వాళ్ళు ఎవరో వేరే వాళ్ళకి ఎవరికో చెప్తున్నారు. ఇప్పుడు నా కింద 1800 మంది ఉన్నారు. నీ స్కూల్లో చేసే ఆయమ్మని 1800 మందికి జాబులు ఇస్తానా? లేదు. నాకు వచ్చే 8000 25000 నెలకి వేస్తే 50000 చిట్టి 20 నెలలు కట్టాను. ఒక్క రోజు కూడా లీవ్ పెట్టినా కూడా కట్ అవుతుందని ఊరికే రాదు కాదు. అలాంటప్పుడు నాకు అసలు చేస్తూ పోతే ఒకటే నెల 7000 వచ్చినాక ఇంకా చాలా నమ్మకం వచ్చింది. 7000 వస్తాయి పొద్దున పోయి సాయంత్రం వరకు వస్తే 8000 వచ్చింది. ఇలా ఆడుతూ పాడుతూ చెప్తున్నాను వేరే వాళ్ళకి. వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నారు. ఇలా మీటింగ్ రండి రండి అని అంటే అమ్మో ఏమైనా డబ్బులు కట్టి మోసపోతుంది. ఏమైనా డబ్బులు కడుతున్నా మేడం? ఏళ్ళొస్తుంది కిరాణా షాప్ లో తెచ్చుకుంటారు. ఏమని ఇస్తాడా మీకు? ఏం లేదు. మరి ఇళ్ళకి వచ్చి ఇది వాడండి మేడం అంటే వినట్లేదు. ఇంకా నా అదృష్టం కొద్ది ఏంటి మేడం అంటే ఇందులో మీటింగ్ లకు వస్తూ ఎవరైనా ఉంటే తీసుకొస్తున్నాను కూర్చోబెడుతున్నారు. వాళ్ళు వాడి వేరే వాళ్ళకి చెప్తున్నారు. నాకు అసలు చాలా ఒక నేను ఒక స్కూల్లో జాయగా చేసినప్పుడు నేను ఎవరికైనా తెలియదు. అసలు ఈ అదృష్టం అంతే. కంపెనీ MSR మా అప్లైన వాళ్ళకి నేను చాలా చెప్పి నేను ఎక్కడికి బయటకు వెళ్ళినా మేడం మీరు వెస్టర్లో చేస్తారు కదా, బీబీ మేడం కదా అంటున్నారు. బయట 100000 రూపాయలు వచ్చే సార్ కూడా ఎవరు చెప్పారు. చాలా గ్రేట్. నేనైతే అసలు ఎక్కడో తెలియని దాన్ని ఒక వజ్రం ముక్క అయిపోయిన వెస్టేజ్ లో. బయట ఉంటుందా మేడం? ఎక్కడన్నా ఎక్కడా ఉండదు. నేను జనవరి ఫిబ్రవరి కల్లా 1 లాక్ తీసుకుంటా. బయట ఎవరైనా ఇస్తారా? ఒక మా సారు బండి పంక్చర్ చేస్తారు. ఎవరైనా ఇంటి ముందరకు వస్తే కానిస్టేబుల్ అయినా గవర్నమెంట్ జాబులు అయినా మా పాప కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. నేనేమనేది గవర్నమెంట్ జాబ్ అమ్మాయి అన్న డబ్బులు ఉంటే ఇస్తారు వాళ్ళతో అట్లా మాట్లాడద్దు అని. మన అవసరం కదా అట్లా అనేది. ఇప్పుడు ఎవరైనా ఏ కానిస్టేబుల్ గానీ డాక్టర్నే గానీ గవర్నమెంట్ జాబ్ లో చూస్తే చీఫ్ గా తీసుకోవడం పడేస్తున్నారు. లింగనే ఉండలేదు. ఎంతైనా మా MSR 3 లక్షలు తీసుకునే సార్ కిందికే అంత 3 లక్షలు తీసుకునే సారే ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ ఎంత అన్నట్టు అనిపిస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డది అర్చనా మేడం, మేము ఎక్కడికైనా బయటకు వెళ్తాం మేడం. ట్రాఫిక్ పోలీసులు ఆగండి అంటే ఏది మేడం? ఆయనకి 8 లక్షలు వస్తున్నాయి, మన MSR కన్నా వస్తున్నాయి అని చెప్పాను. ఇందులో ఉంటే ఎవరిని లెక్క చేయం మేడం. కానీ మనం ఎట్లా చేయాలి అట్లా చేస్తాం. మనం వచ్చింది మనం లేడీస్ అనుకుంటే కానీది ఏం లేదు. స్కూల్లో 8 సంవత్సరాలు చేసినా మేడం 3 తరాలు ఇన్కమ్ వస్తుందా నాకు? నేను మా అంటే ఒక 2 ఏళ్ళు చేస్తాను. చేత కాకపోతే ఇస్తారా? ఇందులో నేను చేస్తున్న ఇంకో సంవత్సరం టీం తయారు